దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ ఉదయకాలము ప్రభువు మనకు అనుగ్రహించుచున్న వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 26వ వచనముల వరకు మనము ధ్యానము చేద్దాము. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వాగ్దానానికై దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. నిజమే, మన జీవితంలో అనారోగ్యంలో ఉన్నట్లయితే, మరణ పడక మీద మనం ఉన్నట్లయితే, ఇదిగో ప్రభు సన్నిధికి వద్దాము, ప్రార్థన చేద్దాము. ప్రభు గొప్ప దేవుడు, ఆయన దయాళుడు, ఆయన మనము అడగగానే ఆయన మన దగ్గరికి వచ్చి మనని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇదిగో స్వస్థపరుస్తాడు. ఇదిగో మరణ పడక మీద ఉన్నవారు, మరణంలో నిద్రించుచున్నవారు తిరిగి లేస్తారని ప్రభు వాక్యం చెప్తుంది కాబట్టి మనమందరము ఆయనకి మన ఆయన ఎందు ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో సమర్పించుకోండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా నా జీవితంలో బలపడాలని ప్రభు సన్నిధిలో కోరుకోండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, మహోన్నతుడ, నీవు ఇచ్చిన యొక్క మంచి వాక్యం నాకై వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా, అయ్యా మా జీవితంలో నువ్వు అద్భుతములు చేస్తున్న దేవుడవనైనా, మా శరీరంలో ఎలాంటి అనారోగ్యములు వచ్చినను నా ప్రభా, వాటిని నీ సిలువ రక్తంలో పూర్తిగా కడిగి స్వస్థపరచుచున్న దేవానికే వందనాలయ్యా. ఇదిగో నా ప్రభా, మరణ పడక మీద ఉన్నవారు, నిద్రించుచున్న వారిని తిరిగి లేపుచున్న దేవుడవు నీవే నా ప్రభా. కుటుంబాల్లో నీ అద్భుత కార్యములు జరిగించండి. ఈ లోకరీత్యా జీవిస్తున్న బిడ్డలు నా ప్రభా, తెలియక చేసిన పాపములను యేసునామములు పూర్తిగా తొలగించి వారిని కరుణించి రక్షించమని, అయ్యా ఈ యొక్క ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి బిడని బహుగా దీవించి కనికరించమని, ఈ దినమంతటిలో నీ అద్భుత కార్యములు వారు రుచి చూచుటకు నీ కృపని దయచేయమని క్రీస్తు పరిశుద్ధనామాన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.